ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. 2018 ఏప్రిల్ నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా ఫలితాలను తెలియజేస్తూ ఉన్నాం. ద్వితీయంలో శని ఉండటం చేత ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తరచూ వెళ్ళి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఏప్రిల్ నెలలో ద్వితీయ భాగమందు గ్రహాలన్నీ మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉండుట చేత వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల యందు లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో మనస్సు అశాంతికి గురవుతుంది. వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో రాబడి ఉన్నప్పటికీ కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే ద్వితీయంలో శని సంచారం చేయటం వల్ల వీరికి అనుకున్న ఫలితాలు కొంచెం లేటుగా రావటం జరుగుతుంది. దానివల్ల మీరు కొంచెం మనస్సు వెదకి గురవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగానే ఉండటానికి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో ముఖ్యంగా మీకు చేయవలసింది ఏమిటి అనంటే, ఆ యొక్క శనీశ్వరుణ్ణి ధ్యానించాలి. ఆ శని భగవానుడికి దానాలు ఇవ్వాలి. ప్రతి శనివారం కూడా ఈ నెలలో మీరు కాళ్లకు వేసుకునే చెప్పులు జతని సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. నువ్వులు అలాగే బెల్లము మేకు ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇచ్చే ప్రయత్నం చేయండి. సో అలాగే శనీశ్వరుడికి ఆవాల నూనె నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. మంచి ఫలితాలని పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ సినీ కళాకారులకు మాత్రం ఆశించిన మేర ఆఫర్స్ అయితే వస్తాయి, కానీ దానికి తగ్గ పారితోషికాలు మాత్రం అందుకోలేక మదన పడుతూ ఉంటారు. రాజకీయ నాయకులకి మాత్రం మంచి సదవకాశంగా చెప్పాలి. వీరు అనుకున్న పనుల్లో ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉత్తరం ఈశాన్యం కానీ పడమర వాయువ్యంలో కానీ ఏవైనా ముఖ్యమైన కార్యాలలో వెళ్ళేటప్పుడు మంచి విజయాన్ని చేకూరుస్తూ ఉంది. వీరు వేసుకునే రంగు ఈ నెలలో వాడవలసింది తెలుపు వర్ణము కలిగిన దుస్తులు వేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాల్ని ఇచ్చి తీరతాయి. ఈ రాశివారు ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధన చేయాలి, శని భగవానుడికి అభిషేకాలు చేయాలి, దానాలు చేయాలి. చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏప్రిల్లో మాత్రం ఈ దానాలు చేయకుండా ఉండవద్దు. ఈ దానముల వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు హ్యాపీగా ఉండటానికి తోడ్పడతాయి. కాబట్టి మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.